ఓకే అంటే చిన్న చిన్న ఊతపములు వేస్తారన్నమాట ఓకే మినీ జొన్న ఊతపములు తయారు చేసుకోబోతున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మేకింగ్ ప్రాసెస్ లో వెళ్దాం మినీ జొన్న ఊతపం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు జొన్న పిండి నానబెట్టినటువంటి మినపప్పు పాలు నూనె ఓకే సో మేకింగ్ ప్రాసెస్ నానబెట్టుకున్నటువంటి మినపప్పును మనం అలాగే దీనిలో కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకున్నాం ఫస్ట్ దీన్ని ఒకసారి లైట్ గా బ్లెండ్ చేసుకుందాం బ్లెండ్ చేసుకున్నాం ఇది ఆల్మోస్ట్ బ్లెండ్ అయిపోయింది సుజిత ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము లైట్ గా పాలు పోసుకొని నీళ్ళు వాడట్లేదు మనం ఓకే పాలు యూస్ చేస్తాం పాలే యూస్ చేస్తున్నాము ఈ కొద్దిగా వాటర్ పాలు ఏంటి మేడం యూస్ ఏంటి పాలు యూస్ చేయటం వల్ల ఇట్స్ మోర్ ఎన్రిచ్డ్ అన్నమాట ఆల్రెడీ ప్రోటీన్ రిచ్ ఇంకా కొద్దిగా ప్రోటీన్ రిచ్ అండ్ జొన్న పిండిలో ఉండే కొద్దిగా చప్పతనం కూడా మనకి కనిపించదు మంచి ఎన్రిచ్డ్ టేస్ట్ ఉంటుంది అన్నమాట క్యాలరీ వైజ్ కూడా ఇట్ ఈస్ ఇంప్రూవైజ్డ్ ఇది రెడీ అయిపోయింది పిండి మనం తీసుకున్నాం దీనిలో మనం ఇప్పుడు సరిపడా జొన్న పిండి తీసుకుంటున్నాం దీన్ని కూడా కొద్దిగా ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాం అండ్ కలిపేసుకుందాం సో దీంట్లో కూడా ఇప్పుడు వాటర్ అవసరం పడితే మళ్ళీ పాలతోనే కలుపుకుంటాం కొంచెం దోశ బ్యాటర్ లానే దోశ బ్యాటర్ లాగే వచ్చేస్తుంది ఈ లోపల స్టవ్ వెలిగించి మామూలు ప్యాన్ పెట్టు సుజిత దీనిలో కొద్దిగా తాలింపు వేసుకో వెంటనే చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఒక చిటికెడు సోడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే చేసి ఓ పక్కకి ఒక రెండు ఓ గంట అర గంటన్నర సేపు పెట్టేసామంటే చక్కగా ఫ్లఫీగా వచ్చేస్తుంది కొద్దిగా ఆవాలు సో ఆవాలు వేసుకుందాం కొంచెం మినప్పప్పు మినప్పప్పు కొంచెం చాలు చాలు తర్వాత శనగపప్పు జీలకర్ర చాలా తొందరగా వేగిపోతుంది ఇవి ఒక నిమిషం పాటు టైం పడుతుంది అవి వేగడానికి ఇప్పుడు జీలకర్ర వేసుకో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు మొత్తం వేగిన తర్వాత మన దాంట్లో వేసేసాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకో కొద్దిగా అన్నిట్లో ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసేసుకో కొద్దిగా కాగిందంటే మనం ఇలాంటి ప్యాన్స్ మనకి చాలా డెకరేటివ్ దొరుకుతున్నాయి నేను 4 ఉండేది గ్రిల్లర్ అనిపించే లాంటి ప్యాన్ తీసుకున్నాను 6, 8, 9 మినీ ఊతప్పాలు వేసుకునే ప్యాన్స్ దొరుకుతున్నాయి రకరకాల షేప్స్లో కూడా దొరుకుతున్నాయి సో టేస్ట్ ఒకటే కాదండి అపియరెన్స్ ఆల్సో మ్యాటర్స్ కాబట్టి చూడ్డానికి చాలా చక్కగా అందంగా అనిపించేవి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తినాలనుకుంటారు పెద్దవాళ్ళు మనకు కూడా చాలా క్యూరియస్గా అనిపిస్తున్నారు భలే ఉన్నాయే అనిపిస్తుంది కాబట్టి ఆ కేర్ మాత్రం కొద్దిగా మనం తీసుకోవాలి సో కొద్దిగా కాగిందనుకో వేసేసుకుందాం యా
ఇది ఒక సైడ్ బాగా కాలిపోయిన సుజిత చక్కగా గ్రిల్డ్ అపియరెన్స్ వస్తుంది సో వీటిని మధ్యలో మనం కాస్త యూనో వెజిటేరియన్ మయోనీస్ లాంటివి చేసి ఉల్లిపాయ ముక్కలు కీరా ముక్కలు టమాటా ముక్కలు పెట్టి శాండ్విచెస్ మాదిరిగా కూడా చేయొచ్చు ఓకే సో ఒకదాని మీద ఒకటి పెట్టుకొని శాండ్విచ్లా కూడా తినొచ్చు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మినీ కాబట్టి యూ కెన్ ఈట్ ఇట్ లైక్ దాట్ అని పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఐ థింక్ ఇట్ ఈస్ డన్ సుజిత ప్లేట్ చేసేసుకుందాం ఓకే మన మినీ జొన్న ఊతప్పం రెడీ అయిపోయింది సో వేడివేడిగా మినీ జొన్న ఊతప్పం రెడీగా ఉంది మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి మీకోసం మినీ జొన్న ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు పాలు జొన్న పిండి నానబెట్టిన మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఉప్పు నూనె పచ్చిమిర్చి మినీ జొన్న ఊతప్పం తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పును సరిపడా ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేసుకుని కొంచెం పాలు పోస్తూ మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక గ్లాస్ బౌల్ లోకి తీసుకుని దానికి సరిపడా జొన్న పిండి రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి నూనెను కాగనివ్వాలి అందులో కొంచెం ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకుని గ్లాస్ బౌల్లో ఉన్న బ్యాటర్లో కలుపుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని దానికి నూనెను కాస్త అప్లై చేసుకుని రెడీగా ఉన్న ఈ ఊతప్పం బ్యాటర్ని చిన్న చిన్న ఊతప్పములుగా వేసుకుని ఇరువైపులా కాల్చుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మినీ జొన్న ఊతప్పం రెడీ